ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ నేత ముందే అంచనా వేయగలరా? వరుసగా పార్టీలు జంప్ చేయడానికి ఆయనకో లెక్కుందా? ఎప్పుడు అధికార పార్టీలోనే ఉండడం ఎలా సాధ్యం? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఆయనపై జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆ ప్రచారం ఏంటి? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి విద్యా సంస్థలో ఉండడంతో ఆయన అవంతి శ్రీనివాసరావు అని కూడా పిలుస్తుంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయనకు అప్పుడు మంత్రి పదవి రావడంపై రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్నవారిని కాదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన అవంతికి మాత్రం మంత్రి పదవి ఇవ్వటం ఏమిటని విమర్శలు కూడా వినిపించాయి. అటు పార్టీ హైకమాండ్ కానీ ఇటు మంత్రి అవంతి కానీ ఆ ఆరోపణలను పట్టించుకోలేదు. అవంతి మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి జగన్కి భజన చేయటం, చంద్రబాబుని తిట్టడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. అందుకే ఆయన నిర్వహించిన ఏ కార్యక్రమంలోనైనా ఈ రెండు అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇటీవల ఆయనపై జరుగుతున్న ప్రచారంతో మరింత ఫేమస్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒకటి రెండు ఆడియోలు హల్చల్ చేయడంతో అవంతి ఎవరో తెలియని వారికి సైతం ఆయన తెలిసిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. అయితే సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థులు మంత్రి అవంతిపై సరికొత్త ప్రచారం మొదలుపెట్టారు. అవంతి శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అంతర్ధానం కావడమో లేదా భవిష్యత్తు లేకుండా పోతుందని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అవంతి ఉన్న పార్టీకి తీవ్ర నష్టం తప్పదని, ఆయన మాత్రం చాలా సేఫ్గా బయటపడతారని ఆ ప్రచార సారాంశం. మంత్రిగా ప్రత్యర్థులు దీనికి ఉదాహరణలు సైతం చెబుతూ ఉండడంతో వైసీపీ నేతల్లో కొత్త నైక్షన్ మొదలైంది. కావాలంటే ఆయన పొలిటికల్ కెరియర్ని ఒక్కసారి చూడమని సలహా ఇస్తున్నారు. అవంతి శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీ నుంచి మొదలైంది. ఆ పార్టీ తరపున 2009లో విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో అవంతి కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయాలే వైసీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మంత్రి అవంతి పొలిటికల్ కెరీర్ చూస్తే ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అంతర్ధానం కావడమో, కోలుకోలేని విధంగా దెబ్బతినడమో జరుగుతుందని ఆయన రాజకీయ ప్రత్యర్థులు గుసగుసలాడుతున్నారు. గతంలో అవంతి ఉన్న పార్టీలకు కష్టకాలం ఎదురైతే ఆయన మాత్రం సేఫ్ సైడ్లో ఉంటారని, ఇదే అవంతి చాణక్యమని చెబుతున్నారు. అవంతి శ్రీనివాసరావు రాజకీయ అరంగేట్రం చేసిన ప్రజారాజ్యం పార్టీ పూర్తిగా అంతర్ధానం అయిందని గుర్తు చేస్తున్నారు. ప్రజారాజ్యం తర్వాత అవంతి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారని, ఆ పార్టీ ఏపీలో నామరూపాలు లేకుండా పోయిందని అంటున్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారని, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిని చవిచూసిందని చెబుతున్నారు. ప్రస్తుతం అవంతి శ్రీనివాసరావు వైసీపీలో ఉన్నారు. పైగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలకు ఇబ్బందులు వచ్చాయని, ఇప్పుడు ఫ్యాన్ పార్టీ పరిస్థితి, భవిష్యత్తు ఏమిటని అభిమానులు ఆందోళన చెందుతున్నారట. మంత్రి గారిపై జరుగుతున్న ఈ ప్రచారాలను, ఊహాగానాలను అవంతి అనుచరులు కొట్టిపాడేస్తున్నారు. అవంతి రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక అసత్య ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అవంతి రాజకీయ ప్రత్యర్థుల ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.